ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5. సహోదరి సహోదరులారా, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవియున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని. ప్రియులారా, ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునయుండుటకు ఆయన అలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణమిక్కడ, అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులనుగా తీర్చును. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలేనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచువాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువయుండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పాపిష్టి మనిషిని ప్రాణంగా ప్రేమించి సిలువలో నీ రక్తము కార్చి నీ ప్రాణాలర్పించావు, మరణాన్ని గెలిచి తిరిగి లేచావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, నీ అందు విశ్వాసముంచిన వారికి నీ పిల్లలగుటకు అధికారం అనుగ్రహించావు. నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ మమ్ములను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.